తెలంగాణలో ఇవాళ కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 453కు చేరుకుంది. కరోనాతో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 45 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 397 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 453కు చేరుకుంది. కరోనాతో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 45 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 397 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. ఈ రోజేమో పాజిటివ్ కేసులు నిన్న సాయంత్రం నుంచి పొద్దున వరకు పొద్దున్న నుంచి ఇవాళ వరకు మొత్తం కలిపితే 49 పాజిటివ్ కేసులు వచ్చినాయి. మొత్తం కలిపితే 453, డిశ్చార్జెస్ ఏమో 45, చనిపోయిన వాళ్ళు 11 మంది. మొత్తం మా దగ్గర యాక్టివ్గా ఉన్న వాళ్ళు 397 మంది ఉన్నారు. దీంట్లో కూడా కొంత టైం గడిచిన వాళ్ళు ఉన్నారు. ఈ 397 మందిలో కూడా టైం గడిచిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేపు ఇంట్లో టైం గడిచిన వాళ్లకు టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ 397 మందిలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా వెంటిలేటర్ల మీద లేరు, ఎవ్వరు కూడా ఐసీయూ